సర్కార్ నౌకరి కథ ఏంటి, సినిమా ఎలా ఉంది, దానికి సంబంధించి విశేషాలు డైరెక్టర్ శేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ హాయ్ అండి. సర్కార్ నౌకరి అనే ఈ కైండ్ ఆఫ్ స్టోరీ ఎంచుకోవడానికి సార్, ఇప్పుడు మనకు ఇప్పుడు నేను డెబ్యూ అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాను అండి డైరెక్టర్గా. సో ఇలాంటప్పుడు రెగ్యులర్గా అంటే రెగ్యులర్ అని కూడా అన్నాను, ఒక ఒక లవ్ స్టోరీతోనో ఒక ఫ్యామిలీ డ్రామాతోనో నేను అది ఇంకా అలాంటి సినిమాలతో వద్దామనే ఆలోచన ఉండేయండి. బట్ నాకు ప్రొడ్యూసర్ రాఘవేంద్రరావు గారు అని తెలిసిన తర్వాత ఆయనని మించిన మనం అలాంటి కథలు మళ్ళీ చేయలేమండి. సో అలాంటప్పుడు నేను ఆయన నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను ఆయనని అంటే ఇంప్రెస్ చేయాలనే తాపత్రయం కూడా నాకు ఉంటుంది కదండి. సో అలాంటిది ఆయన ఎప్పుడు టచ్ చేయని పాయింట్ ఒకటి కావాలి అనే దాని మీద ఈ లైన్ చెప్పడం జరిగిందండి. బట్ నేను ఆయన చెప్పగానే చాలా ఇంప్రెస్ అయిపోయారండి మనం. సో అలా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మీరు మన ట్రైలర్ చూస్తే కనుక ఇది కంప్లీట్గా హెచ్ఐవి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఉంది అనేది ఒక కామెంట్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి హెచ్ఐవి మీద మాక్సిమం కొంతవరకు అవగాహన ఉంది, దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. అయినా సరే మీరు ఈ జనరేషన్కి ఈ కథను ఎలా కన్వే చేయొచ్చు అనుకుంటున్నారు? సార్ నేను ఒకటి చెప్తాను సార్, చాలా ఇది క్వశ్చన్ చాలా మంది అడిగారు. ఇప్పుడు సిచ్యువేషన్ కాదు, ఇప్పుడు మ్యాటరే కాదు, ఇది అప్పటిది కదా, ఇప్పుడు ఎందుకు చూస్తారు అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు. సార్ అలా అనుకుంటే మనం త్రిబుల్ ఆర్ఆర్ చూడొద్దు, ఎందుకంటే అప్పుడెప్పుడో జరిగిన కథ ఇప్పుడు ఎందుకు చూస్తున్నాం. సార్ ఆడియన్ ఎప్పుడు సినిమాని సినిమాలాగే చూస్తాడండి, ఒక కంటెంట్ వైజ్గానే చూస్తారు. నిజంగా ఇంప్రెస్ చేశాడా, హాస్యం ఉందా, నవరసాల్లో ఏదైనా తను ఇంప్రెస్ చేయగలిగితే అది సినిమా తప్పకుండా చూస్తారండి. ఏ క్యాల్కులేషన్స్ ఉన్నాయండి, ఈ జూన్ వరకు ఎక్స్పైరీ డేట్, ఈ దీని తర్వాత వచ్చే సిచ్యువేషన్లో మనం సినిమా తీస్తే ఇంకా ఆడని వద్దు నడవని వద్దు అనేది క్యాల్కులేషన్స్ ఉండవండి. సో అలా అనుకుంటే పీరియడికల్ సినిమాలు అసలు రాకూడదు కదండి. అంటే అదే దీని అదే అనుకుంటున్నాడు. సో ఇది కూడా ఒక పీరియడికల్ ఫిల్మ్ లాగా అలాంటిది, ఒక నైంటీస్లో జరిగే కథ కదండి. సో అప్పుడున్న అవగాహన ఏంటిది అని చెప్పడమే. సో ఇప్పుడు కూడా ప్రాబ్లం లేదని అనుకోవడానికి లేదండి, ఎందుకంటే పాపులేషన్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ అండి. సో బికాస్ హెచ్ఐవికి రీజన్ ఏంటో ఇండియా పాపులేషన్ కూడా అదే కదండి. సో యూజ్ కాండోమ్ అనేది ఎంత, దాని వాల్యూ ఆ రోజుల్లో ఎంత ఉండేది అనేది ఇప్పుడు మనం చాలా ఈజీగా వాడుతున్నాం. అంటే జాతీయ జెండాని మనం ఇప్పుడు చాలా ఈజీగా ఫ్లై చేసుకుంటూ వెళ్ళిపోతాం అండి, కానీ ఆ రోజుల్లో జెండా ఎగిరేయడానికి ఎంత టార్చర్ ఉండి ఉంటుంది, ఎన్ని ప్రాణాలు పోయి ఉంటాయి. సో అలాంటిదే దాన్ని అంటే నాకు ఆ క్వశ్చన్కి ఎక్కడ చెప్పే ఆన్సర్ చెప్పే అవకాశం రాలేదు. బట్ నా ఒపీనియన్ ఇది, దాన్ని మరి ఎలా తీసుకుంటారు అనేది తెలియదు. సో సినిమా చూసుకుంటే మీరు సునీత గారి అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సార్ ఎంత కాదనుకున్నా ముందుగా అందరి ముందు ఆహా ఊహా అద్భుతంగా చేశాడని అంటారు. ఒక బీయింగ్ ఏ డైరెక్టర్, ఆయన్ని ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఓవరాల్గా అతను చేస్తున్నప్పుడు కానీ ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, జెన్యున్గా చెప్పండి. లేదు సార్, నేను యాక్చువల్గా తనని సెట్కి వెళ్ళాక క్వశ్చన్ చేయడాలు ఏం లేవు సార్. నేను ఇక్కడ వర్క్షాప్ 15 డేస్ వర్క్షాప్ చేశాను, ఆల్మోస్ట్ సినిమా అంతా ఇక్కడ రికార్డ్ చేశాను. నేను ఇక్కడే సినిమా అయిపోయింది, ఇక్కడ నా సెల్లార్లోనే ఒక సెటప్ వేయించి ఇక్కడ షూటింగ్ అంతా చేసేసినాను. నేను ఇక్కడ అంతా కాన్ఫిడెంట్గా ఉన్నాకే సెట్కి వెళ్తానండి. నేను ఒక అబ్బాయి అని లేకపోతే ఇప్పుడు ఆకాష్ని నేను అలా తీసుకోవడమో లేకపోతే గురువు గారిని మెప్పించాలని వన్స్ ఒక్కసారి నేను సినిమా తీద్దామని అనుకున్నాక ఇవన్నీ నాకేం గుర్తురావండి. నేను ఈవెన్ ఏ కొత్త మన దాంట్లో ఉన్న చిన్న క్యారెక్టర్ని కూడా నేను అప్పటికప్పుడు సెలెక్ట్ చేసింది కాదండి, మేము పక్కాగా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నేను యాక్టింగ్ చూసుకొని అక్కడికి వెళ్తానండి. అక్కడికి వెళ్ళాక సెట్లో అంతమంది ముందు క్వశ్చన్ చేసే అవకాశం నాకు రాకూడదు, వాళ్ళకు రాకూడదు. సో నేను అలా తీసుకునేదండి. అతను సునీత గారు అబ్బాయిని మాత్రం తీసుకోలేదండి. ఫస్ట్ ఒక ప్రొఫైల్ వచ్చింది, చూస్తే మాకు ఎగ్జాక్ట్లీగా ధనుష్ రాజ్ కుమార్ రావు గారు లాంటి ఫేస్ ఒకటి కావాలండి దీనికి, సైకిల్ మీద వెళ్ళడానికి. ఎందుకంటే హెవీ పర్సనాలిటీ లేకపోతే హెవీ బాడీ బిల్డర్ అనుకోండి, ఈ సైకిల్ కాన్సెప్ట్కి సినిమా పరంగా కూడా కరెక్ట్ కాదనిపించింది. సో ఇలాంటి ఫేస్ కోసం చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీగా అలా దొరికింది. సో ఆ ప్రొఫైల్ ఎవరైనా తీసుకొని వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు ఎవరో తెలిసింది వాళ్ళకి. నేను కథ వాళ్ళు ఓకే అన్నాక నా ప్రొడ్యూసర్లు ఎవరో వాళ్ళకి చెప్పాను. సో ఇదంతా అనుకోని ప్లాన్ చేసింది అయితే కాదండి, అనుకోకుండా జరిగిన దాంట్లో మాకు కావాల్సిన ఆర్గానిక్గానే వచ్చిందండి. అది నాకు నిజంగా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఆర్గానిక్గానే మ్యాంగో మీడియా వాళ్ళు కానీ సునీత గారు కానీ ఒప్పుకున్నారు, ఆర్గానిక్గానే రాఘవేంద్రరావు గారు ఒప్పుకున్నారు ఒక డైరెక్టర్గా. అది ఒక్కటి చాలా హ్యాపీ, అంటే రిలీజ్కి ముందు మనం ఏదైనా ధైర్యంగా చెప్పగలం అంటే అది ఒక్కటే. ఓకే, మీరు ఇప్పుడు ఇందాక ట్రైలర్ లాంచ్ చూసినప్పుడు రాఘవేంద్రరావు గారు మిమ్మల్ని ఆన్ ది స్పాట్గా నమ్మేశారని చెప్పారు, ఇమీడియట్గా చెక్ చేతిలో పెట్టేసి అని చెప్పారు. మీరు సెట్కి వెళ్ళినప్పుడు ఆయన రాలేక విఎన్ ఆదిత్య గారిని పంపించాను అసిస్టెంట్ అని చెప్పారంట. విఎన్ ఆదిత్య గారు ప్రొడక్షన్ వైజ్ వచ్చారా డైరెక్షన్ వైజ్ వచ్చారా? లేదండి, ప్రొడక్షన్ వైజ్. సార్ ఇక్కడ డైరెక్షన్, కెమెరా, లిరిక్స్, ఒక సాంగ్, రెండు సాంగ్స్ లిరిక్స్ కూడా రాశాను, రైటర్గా డైలాగ్స్ పరంగా. వేరే వాళ్ళకి అవకాశం లేదండి, ఎందుకంటే నేను సార్ దగ్గరికి రావడమే బుక్తో వచ్చాను.
సో అందులోనే షార్ట్స్ ఉంటాయి, అందులోనే షార్ట్ డ్యూరేషన్ కూడా ఉంటుందండి. ఎంత డ్యూరేషన్ షూట్ చేయాలనేది కూడా, ఆ షార్ట్ ఎంత పడుతుంది అనేది కూడా నాకు తెలుసు అండి. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పడే షార్ట్ ఏంటి, జనాలకు నిలబెట్టే కూర్చోబెట్టే సీన్ ఏంటి, షార్ట్ ఏంటి అనేది కూడా నాకు తెలుసు. కాబట్టి అక్కడ ఎవరు, ఆయన కూడా వచ్చారండి, వచ్చి ఇక్కడ సెల్నార్లో నేను ఏదైతే వర్క్షాప్ చేశాను, వర్క్షాప్కి అందరూ నాకు ఇచ్చేసారండి. వాళ్ళు జస్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక మనిషి అందుబాటులో ఉండాలన్నట్టుగానే ఆదిత్య గారు వచ్చారు. సో ఆయన ఎవ్రీడే, బట్ అలాగనే ఆయన ఏం వదిలేసి అక్కడ కూర్చోలేదండి, ఎవ్రీడే దూరం నుంచి ఎవ్రీడే షూట్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా ఆయన నా దాకా కూడా రానిచ్చేవాళ్ళు కాదు, ఆయన్నే కట్ చేసేవాడు. నన్ను అసలు డిస్టర్బెన్స్ అంటే నాకు చిన్న ఆటంకం కూడా రాకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా ప్యాక్ చేశాడు నన్ను. సో అంత ప్రొటెక్టివ్గా నన్ను ప్రొటెక్ట్ చేశాడు. సో మీరు కొల్లాపూర్ నేపథ్యంలో ఇక్కడ తీసుకున్నారు. ఇందాక మీరు చెప్పింది ఏంటంటే కొల్లాపూర్లో మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి అక్కడ వాస్తవంగా ఇలాంటి సంఘటనలు జరిగాయా? జరిగాయి సార్. ఇందులో ఒక 80% అక్కడ జరిగిన కథలే అండి. సో మీరు సినిమా చూసినప్పుడు మీకు అనిపిస్తుంది అండి అది అక్కడ జరిగింది కాదు, మీకు కూడా ఊర్లో ఎక్కడో దగ్గర మీకు కనెక్ట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మీరు ట్రైలర్లో బోరింగ్ షార్ట్ పెట్టి కొట్టడాలు అవన్నీ మనం చేసినవి అయితే అవన్నీ మనకు మెమరీస్. కానీ దీంతో ఎంత హాస్యం ఉంటుందో, బేసిక్గా ఇది ఎమోషనల్ ఎమోషనల్ కాదండి, ఇది చాలా పెద్ద హ్యూమర్తో ఉన్న కామెడీ, ఎక్కువ శాతం కామెడీ. బట్ కాండోమ్ అనే సినిమా, కాండోమ్ మీద సినిమా స్టార్ట్ అయ్యి అది ఎక్కడికి వెళ్తుంది అనేది క్లైమాక్స్కి వెళ్ళేదాకా అందరికి, రాఘవేంద్రరావు గారికి ఆయన గూస్బంప్స్ వచ్చాయండి ఆయనకి క్లైమాక్స్ చూసారు. సో తనకి ఫైనల్గా ఇంకొక కపుల్ కూడా ఈ సినిమాలో ఉన్నారు, ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ కపుల్ సంబంధించి ఒక సాడ్ ఎండింగ్ ఉండబోతుంది అనిపిస్తుంది, నిజమేనా? సాడ్ అంటే ఎవ్రీ ఇందులో ఎవ్రీ ఎంత హాస్యంగా స్టార్ట్ అవుతుందో ఎండ్కి వెళ్ళేసరికి అంత ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూనే ఉంటాయండి. అందులో జరిగే థీమే ఇవి, ఎమోషనల్గా అందరూ కనెక్ట్ అవ్వడమే, అందరూ ఎమోషనల్గా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు. ఒక 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 సాఫ్ట్ కార్నర్ నుంచి అంటే ఒక సాఫ్ట్గా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి ఒక పీక్ వెళ్ళినప్పుడు ఆ ఎఫెక్ట్ ఎంతమందికి అవుతుంది అనేది చూపించండి. సాడ్ అనేం కదండి, ఎమోషనల్ డ్రైవ్ మనకు కనెక్ట్ అయితే, మన ఇంట్లో రెగ్యులర్గా చూసే థింగ్స్ జరుగుతాయి మన ఊర్లో కానీ. సో అవే